నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జగన్ ఒక యుద్ధ వీరుడు జగన్ ఓడిపోయినా ప్రజలంతా ఆయన వెనకే ఉన్నారు జగన్ లాంటి నాయకుడు రాజకీయాల్లో చాలా అరుదు శర్మిల లాంటి చెల్లి జగన్ మోహన్ రెడ్డికి ఉండటం మాకు చాలా బాధ కలుగుతోంది శర్మిల నేడు రాజకీయంగా ఒంటరి అయిపోయారు మీడియా సమావేశంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మహిళలను దూషించిన స్టార్ కృష్ణ అలియాస్ కాఫీ కృష్ణయ్యపై చర్యలు తీసుకోవాలి వడమలపేట మండలం ఎస్వీపురం దళిత మహిళలు డిమాండ్ పుత్తూరులో సినీ హీరో కిరణ్ అబ్బవరం సందడి పుత్తూరులోని కటిజా హోటల్ కి విచ్చేసిన సినీ హీరో కిరణ్ అబ్బవరం వార్తల్లోని వివరాలు జగన్ లాంటి నాయకుడు రాజకీయాల్లో చాలా అరుదని ఇచ్చిన మాటకు వెనుకంజ వేయకుండా సర్వం త్యాగ చేయడానికి సిద్ధపడ్డ వ్యక్తి జగన్ అని 2009 లో సోనియాకు లొంగి ఉంటే ఇప్పుడు పరిస్థితులు మరోలా ఉండేదని రాజశేఖర్ రెడ్డి మరణానంతరం చనిపోయిన 673 మంది కుటుంబ సభ్యులను ఓదార్చడానికి సోనియా గాంధీని విరోచితంగా వెళ్ళిన వ్యక్తి జగన్ అని అప్పుడే జగన్ వ్యక్తిత్వం ఏమిటో ప్రజలకు తెలిసిందని తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం చనిపోయిన 673 మంది కుటుంబ సభ్యులను ఓదార్చడానికి సోనియా గాంధీని విరోచితంగా వెళ్ళిన వ్యక్తి జగన్ అని అన్నారు అప్పుడే జగన్ వ్యక్తిత్వం ఏమిటో ప్రజలకు తెలిసిందని కోట్లాది మంది రాజశేఖర్ రెడ్డి అభిమానులందరూ జగన్ వైపు నిలబడ్డారని అన్నారు 2014 ఎన్నికల్లో పార్టీ నాయకులు అంతా రైతులకు రుణమాఫీ మేనిఫెస్టోలో పెట్టమన్నా సాధ్యం కాదని పెట్టకుండా రాజకీయాల్లోకి వెళ్ళిన వ్యక్తి జగన్ అని అన్నారు 2024లో చంద్రబాబు ఎన్ని అబద్ధపు హామీలు ఇచ్చారో జగన్ అలా ఇవ్వలేదన్నారు జగన్ ఒక యుద్ధ వీరుడని అన్నారు జగన్ ఓడిపోయినా ప్రజలంతా ఆయన వెనకే ఉన్నారని తెలంగాణకు వెళ్లి శర్మిల అక్కడ మభ్యపెట్టే రాజకీయాలను చేసి ఏపీకి మార్చినా ఏ ఒక్క రాజశేఖర్ రెడ్డి అభిమాని ఆమె వెనుక లేరని శర్మిల చంద్రబాబుకి నేరుగా మద్దతు పాలకే విధంగా ప్రవర్తించారని అన్నారు జగన్మోహన్ రెడ్డి తన స్వార్జిత ఆస్తిలో నుంచి 40% ఇస్తానని మాట ఇచ్చారని జగతి పబ్లికేషన్స్ అన్నీ కూడా ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయన్నారు శర్మిల పెళ్ళైన 20 సంవత్సరాలకు జగన్ మీకు ఇవ్వడానికి సిద్ధపడితే జగన్ది వ్యక్తిగత ఆస్తులు కాదు ఉమ్మడి ఆస్తులని చంద్రబాబు అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారని అన్నారు అవన్నీ విఫలమే తప్ప ఎటువంటి ప్రయోజనం లేదన్నారు శర్మిల నేడు రాజకీయంగా ఒంటరైపోయారని మీకు మద్దతుగా ఒక్కరు కూడా మద్దతు ఇవ్వలేదని కుటుంబంలో కూడా ఒంటరయ్యారని అన్నారు చంద్రబాబు కుట్రలో మీరు ప్రధాన పాత్ర పోషించడానికి మీరు ముందుకు రావడం కోట్లాది మంది రాజశేఖర్ రెడ్డి అభిమానుల మనసులు క్షోభిస్తున్నాయని అన్నారు చంద్రబాబు కుట్రలో శర్మిల భాగస్వాములయ్యారని అన్నారు ప్రజల మధ్యకు వచ్చి ఏడుపులు ఏడుస్తున్నారని శర్మిల రాసినటువంటి లెటర్లు ఎంఓయూలు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఏ రకంగా వాళ్ల వెబ్సైట్లో ఉంచుతున్నది ప్రజలకు చెప్పే కన్నా ముందే టీడీపీకి లీకేజ్ చేస్తున్నారని అన్నారు ఇదంతా శర్మిల కుట్రని చంద్రబాబు తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ఒక్క వాగ్దానాలు నెరవేర్చలేదన్నారు ప్రతి నెల ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు తన స్వార్జిత ఆస్తులలో మీకు 40% జగతి పబ్లికేషన్స్ లోను సాక్షిలోను ఇస్తానని చెప్పినా కూడా అవన్నీ కూడా ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి అనని 2019లో మీ పెళ్ళైన 20 సంవత్సరాలకు రాజశేఖర్ రెడ్డి గారు మరణించినటువంటి 10 సంవత్సరాలకు ఆయన సిద్ధపడితే మీరేమో ఆయనవి వ్యక్తిగత ఆస్తులు కావు ఉమ్మడి ఆస్తులు అనని ప్రచారం చంద్రబాబు నాయుడు గారి ప్రసార మాధ్యమాల ద్వారా చేయించుకునేటువంటి ప్రయత్నం విఫలమే తప్ప ఏ రకంగానూ జనంలోకి వెళ్ళటం లేదు అన్నటువంటి విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మీరు ఈ రోజున రాజకీయంగా ఒంటరి అయిపోయారు కాంగ్రెస్ పార్టీలోనే మీకు మద్దతు పలుకుతూ ఒక్కరంటే ఒక్క నాయకులు కూడా మీకు ఒక ప్రకటన మద్దతు ప్రకటన ఇవ్వటం లేదు అంటేనే జనం మిమ్మల్ని నమ్మటం లేదు కుటుంబంలో ఏకాకి అయిపోయినారు చివరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి బాసటగా నిలిచి సొంత అన్న మీదనే యుద్ధం ప్రకటించి ఆ అన్నను నిర్వీర్యం చేయాలా తద్వారా రాజశేఖర్ రెడ్డి గారినే ఆంధ్ర రాష్ట్ర ప్రజల మన పలకాల నుంచి పూర్తిగా చెరిపివేయాలా అనేటువంటి చంద్రబాబు గారి కుట్రలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించే దశకు మీరు రావటం అన్నది రాజశేఖర్ రెడ్డి గారి కోట్లాది మంది అభిమానులంగా
మా మనసులు క్షోభిస్తున్నాయి గర్వపడుతున్నాం మేము జగన్ మోహన్ రెడ్డి గారి వెనుక ఉన్నందుకు ఆనందపడిపోతున్నాం ఇలాంటి నాయకుడి కిందన బ్రతుకుతున్నందుకు మీలాంటి చెల్లి జగన్ మోహన్ రెడ్డి గారికి ఉన్నందుకు నిజంగా కూడా చాలా బాధ కలుగుతున్నది చాలా బాధ కలుగుతున్నది మహిళలు అన్న చులకన భావంతో తమను దుర్భుషలాడుతూ బెదిరింపులకు పాల్పడిన స్టార్ కృష్ణ అలియాస్ కాకి కృష్ణయ్యపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వడమాలపేట మండలం ఎస్వీపురం దళిత మహిళలు హేమావతి ఉమాదేవి విజ్ఞప్తి చేశారు ఆదివారం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీరు మాట్లాడుతూ ఓ సమస్యపైన తాము ఏర్పేడు పోలీస్ స్టేషన్కు వెళ్లడం జరిగిందన్నారు అయితే అక్కడ ఓ రైతు నుంచి కొనుగోలు చేసిన భూమిపై తాను నష్టపోయారంటూ ఆ భూమికి రోడ్డు లేదంటూ ఆ రైతును దళితుడైన స్టార్ కృష్ణ బెదిరించారని తెలిపారు నాకు తగిన సొమ్ము ఇవ్వకుంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతారని రైతును బెదిరించడంతో అక్కడే ఉన్న తమకు రైతు జరిగిన విషయాన్ని వివరించారని అన్నారు దీంతో స్టార్ కృష్ణ చేస్తున్న తప్పుడు పనులను వద్దన్నందుకు తమపై స్టార్ కృష్ణ దౌర్జన్యానికి దిగారని వాపోయారు అంతేకాకుండా జనం మధ్యలో ఇష్టారాజ్యంగా దూషిస్తూ బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు స్టార్ కృష్ణ ఆర్టీసీలో కండక్టర్ నుండి సూపర్వైజర్గా పనిచేస్తూ దళిత నాయకుడని చెప్పుకుంటూ అనేక దందాలకు పాల్పడుతూ అధిక మొత్తంలో ఆస్తులు సంపాదించారని ఆరోపించారు ఆర్టీసీ డ్రైవర్ భార్య నువ్వు నన్ను ఎదిరిస్తావా అంటూ నీ భర్తను ఉద్యోగం నుంచి తొలగిస్తారని తనపై బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు కులం పేరుతో సొంత ఆస్తులు పెంచుకోవడం తప్ప దళితులకు ఆయన ఎప్పుడూ న్యాయం చేసింది లేదని తెలిపారు న్యాయం చేయకపోగా ఇది తప్పు అని చెప్పినందుకు నోటితో చెప్పలేని విధంగా దుర్భుషలాడుతూ తనపై ఇష్టం వచ్చినట్లు దూషిస్తూ దౌర్జన్యం చేసి బెదిరించి భయపెట్టిన స్టార్ కృష్ణపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని పత్రికాముఖంగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో దళిత మహిళలు మనిమ్మ మంజుల నాగేశ్వరి ముని వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు ఇన్ని రోజులు నాలుగేళ్ళు ఏం చేస్తా ఉన్నారు అని జస్ట్ ఒక మాట అడిగాను దానికి ఆయన నువ్వు డ్రైవర్ భార్య కదా అన్నాడు నేను డ్రైవర్ భార్య లారీ ఓనర్ భార్య నీకెందుకు అని అడిగాను నేను సార్ ఎదురుగా అడిగాను అంటే డ్రైవర్ భార్య అంటే అంత చీపా నీకు అని ప్రశ్నిస్తున్నాను ఇప్పుడు అంబేద్కర్ పేరు పెట్టుకొని నువ్వు ఒక మహిళని కించపరిచినట్టు చేసావు పది మందిలో నాకు ఎంత అవమానం జరిగింది ఒకసారి ఆలోచించండి ఏం డ్రైవర్ అంటే అంత చీప మీకు నువ్వు చేసే జాబ్ ఏంది కండక్టర్ జాబ్ చేస్తూ ఉండి అలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతా వెళ్ళావు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఒక్కసారి గుర్తు తెచ్చుకొని అడుగుతున్నాను ఇప్పుడు కోట్లాదికి అధిపతి అయినావు ఇదేనా నువ్వు చేసేది ఏ పార్టీ అనేది ఐదేళ్ళకి ఒకసారి పార్టీ మారుతుంది అంటే ఏ పార్టీ వస్తే వాళ్ళ ఫోటోలు వాళ్ళ బ్యానర్లు వేసుకొని వాళ్ళకి సలం వాళ్ళకి సమాధానం చెప్పుకుంటా నేను మీ పార్టీలో చేరినాను మీకు చేస్తాను సేవలు అనేసి అందరితో కూడా బ్యానర్లు వేసుకొని నువ్వు దందాలు వసూలు చేస్తున్నావు ఒక్క దళితుకి ఒక దళిత మహిళకి దళితుడికి ఎవరికైనా సహాయం చేశావని ప్రశ్నిస్తున్నాను ఇప్పుడు నేను దీనికి సమాధానం చెప్పండి ఇప్పుడు కూడా నేను కరువు పనికి పోయి బతుకుతా ఉండా నా కొడుకు పోలీస్ ఆఫీసర్ అయినా నా తండ్రి పోలీసర్ ఆఫీసర్ అయినా నా తమ్ముడు పోలీస్ ఆఫీసరే నాకు ఆ గౌరవం ఆ విలువ అనేది నాకు తెలుస్తుంది కాబట్టి నేను అలాంటి గర్వం పెంచుకోకుండా న్యాయబద్ధంగా ఎవరైనా సరే ఒకే న్యాయం నా దగ్గర అది స్టేట్ మొత్తం కానీ లీడర్లు కానీ అందరూ కానీ దీన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుని అలాంటి నాయకులు మనకు వద్దని స్టేట్ ప్రెసిడెంట్ గారు కానీ మహిళా నాయకులు కానీ అయినా కానీ నా సందర్భంగా తెలియజేసేది అటువంటి వాళ్ళు సమాజానికి చీడ పొరుగులు వాళ్ళు సంపాదన పెంచుకొని వాళ్ళ పిల్లకాయలు పైకి తెచ్చుకునేది వాళ్ళ బతుకు తెలివిగా చూస్తున్న ఇతరుల గురించి ఆలోచించలేదు అదే నేను అడిగిన ఒక దళిత నాయకుడికి అన్యాయం జరిగినా కూడా ఒక సహాయం అంటూ లేదు ఇంక ఎందుకు ఈ నాయకులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీల కేసులు పెట్టేది రెడ్లు పైపించేది లక్షలు లాగేది వీళ్ళు మామూలులో సూలు చేసుకుని తిని బతుకుతా ఉండరు అట్లా చేయకూడదు మన సమాజానికి న్యాయం జరగాలని నా విన్నపం తెలియజేసుకుంటూ నన్ను ఎవరు పుత్తూరులో సినీ హీరో కిరణ్ అబ్బవరం సందడి చేశారు పుత్తూరులోని ఖతీజా హోటల్ కి కిరణ్ అబ్బవరం విచ్చేశారు ఈ సందర్భంగా హీరో మాట్లాడుతూ రాబోయే దీపావళి పండుగ రోజున తను నటించిన మూవీ రిలీజ్ సందర్భంగా ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా వెళ్లి చూడాలని అన్నారు అనంతరం ఖతీజా హోటల్లోనే మటన్ మండి వివిధ రకాల వంటకాలను రుచి చేశారు ఈరోజు పుత్తూరు రావడం చాలా హ్యాపీగా ఉంది ఇది అక్క ఎప్పటి నుంచో ప్రత్యేకంగా అభిమానించడం మన సినిమాలంటే దగ్గరుండి అంటే దాన్ని చూడడం సపోర్ట్ చేయడం అక్క పిలవగానే రావాలనిపించింది నేను మామూలుగా పెద్దగా వెళ్ళను ఇలా ఓపెనింగ్స్ ఇది కానీ
అక్క తను చూపించే ప్రేమ కానీ ముఖ్యమైన సినిమాల పట్ల కానీ ఇది ఎప్పుడు మనోడు తమ్ముళ్ళు అన్నట్టు ఎప్పుడు చూసుకునేది అందుకే రావాలనిపించింది. ఈ కాతీజా అరబిక్ రెస్టారెంట్ చాలా బాగా జరగాలి. నేను ఇంత ఇంతసేపు అక్కతో మాట్లాడుతుంటే ఫుడ్ మీద తనకున్న ఇంట్రెస్ట్ కానీ పిజ్జా ఇంతముందు అదేంటి పిజ్జా అది కూడా 11 బ్రాంచెస్ ఉన్నాయని విన్నాను. పిల్లలు ఇక్కడ అందరూ చాలా బాగా ఇష్టపడుతున్నారు అదని చెప్పి. అలాగే ఈ రెస్టారెంట్ కూడా చాలా బాగా జరగాలి. ఫుడ్ బాగుండాలి, మీరు ఫుడ్ బాగా తినాలి. మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. 31st ఆ మూవీ రిలీజ్ అవుతుంది. మీరు ఇప్పటికే టీజర్ ట్రైలర్ అంతా చూసింటారు. ఈ దీపావళి పండక్కి మీ ఫ్యామిలీ అందరితో కలిసి ఆ మూవీ చూడండి. ఈ ఫుడ్తో పాటు మూవీ ఎలా ఉందో కూడా చెప్పండి. చిత్తూరు నగరంలోని పలనేరు రోడ్డులో జాయ్ సాలుకాస్ వారి కొత్త షోరూంను నేడు ఘనంగా సినీ నటి ఐశ్వర్య రాజేష్ మరియు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చిత్తూరు నగరంలోని ప్రజలు అభిమానులు ఐశ్వర్య రాజేష్ను చూసేందుకు పోటెత్తారు. ఈ సందర్భంగా ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ ప్రారంభోత్సవం సందర్భంగా 60,000 విలువైన బంగారు ఆభరణాలు లేదా వజ్రాలు కొనుగోలు చేసిన వినియోగదారులకు ప్రోత్సాహకంగా బంగారు నాణ్యాన్ని ఉచితంగా జోష్ అలుకస్ యాజమాన్యం ఇస్తున్నారని, ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని, పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవటానికి అవకాశాలు ఉన్నాయని అన్నారు. తను మరో తమిళ భాషలో 3 చిత్రాల్లో తెలుగు భాషలో 1 చిత్రంలో నటిస్తున్నట్టు తెలియజేశారు. సో ఎల్లరికో వణకం. ఇక వంద జాస్ అలుకాస్ ఓడ 60th షోరూమ్ లాంచ్ ఇఫ్ ఐ యామ్ రైట్. అండ్ ఇది என்னோட செகண்ட் ஷோரூம். நான் ஃபர்ஸ்ட் டைம் திருச்சியில லான்ச் பண்ணேன். செகண்ட் டைம் ஐ அம் ஹியர் இன் தி சித்தூர். இட்ஸ் அ வெரி வெரி ஸ்பெஷல் மூமெண்ட் ஃபார் மீ. அண்ட் ஷோரூம் చాలా బాగుంది. చాలా బ్రైట్ గా అండ్ చాలా స్పేషియస్ గా దే హావ్ లవ్లీ కలెక్షన్స్. అండ్ ఈవెన్ లైట్ వెయిట్ జ్యువెలరీలో కూడా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి. సో ఐ థింక్ అందరికి ది షాప్ ఇస్ గోయింగ్ టు బి డెఫినెట్లీ మస్ట్ బై. అలాగే ఉంటుంది. దివాళీ ఇస్ రౌండ్ ద కార్నర్. ఇంకా 2 రోజుల్లో దివాళీ వచ్చేస్తుంది. దివాళీకి కూడా మంచి మంచి నగలు కొనుక్కోవాలంటే ఖచ్చితంగా జాస్ అలకాస్ కి రండి. యుల్ హావ్ అ గ్రేట్ షాపింగ్ ఎక్స్పీరియన్స్. అందరికి దీపావళి శుభాకాంక్షలు. అందరికి దివాళి శుభాకాంక్షలు. ఎల్లరికమే ఇనియ దివాళి నల్వాడు. సో నెక్స్ట్ మేము సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాం అనే ఒక మంచి ప్రాజెక్ట్ తో వస్తున్నాం. వెంకటేష్ గారితో చేస్తున్నాను, దిల్రాజు గారి ప్రొడక్షన్, అనిల్ రవిపూడి గారి డైరెక్షన్ లో. సో సంక్రాంతికి వస్తున్నాం. సో ఎగ్జైటింగ్ గా రైట్లే అది సంక్రాంతికి అలా అంతా ఏం లేదండి. మంచి కథ వస్తే చేస్తానని చెప్పాను ఆల్రెడీ. సో ఇప్పుడు వెంకటేష్ గారితో ఒక సినిమా చేస్తున్నాను, సంక్రాంతికి వస్తున్నాం అనేసి. సో ఆ సినిమాతో ఖచ్చితంగా బాగుంటుంది అని అనుకుంటున్నాను. చెప్పండి నేను వస్తున్నామని. మీరు అంత కోపం కొడితే భయం వస్తుంది. నాకు నచ్చిన హీరో జూనియర్ రెడ్డి గారు. సారీ అంటే తమిళ తమిళ తెలుగు అధ్యక్షుడు విజయ్ ఉన్నాడు. ఈరోజు మహానాడు జరుపుకున్నారు. ఆ మహానాడుకు మీరు ఏమన్నా మద్దతు జరుపుతున్నారా యాజ్ ఏ ఒక తమిళ యాక్టర్ గా? నో కమెంట్స్. అందరికి నమస్కారం. ఈరోజు 60th షోరూమ్ ని జోస్ అలుకాస్ వారు ఇక్కడ ప్రారంభించడానికి విచ్చేసిన ఐశ్వర్య రాజేష్ గారికి, అలాగే ఈ షోరూమ్ అధినేతలకి, మరీ ముఖ్యంగా చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఈ దీపావళికి ఈ షోరూమ్ లోనే బంగారు కానీ డైమండ్స్ కానీ చాలా అందంగా ఉన్నాయి. వాటిని అన్నిటినీ మీరు ఇక్కడే కొనుక్కోవాల్సిందిగా కోరుతూ ఆల్ ద బెస్ట్ ఫర్ జోస్ అలుకాస్ జ్యువెలరీ సంస్థ వారికి. చెప్పారు కదా
ప్రధానమంత్రి మనసులోని భావాలను తెలిపే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బీజేపీ సాంస్కృతిక విభాగ అధ్యక్షులు గుండాల గోపినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి వాసులు ఆసక్తిగా తిలకించారు. నగరంలో 30 శక్తి కేంద్రాల ద్వారా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తిలకించేందుకు ఏర్పాట్లు చేశారు. మన్ కీ బాత్ కార్యక్రమం స్ఫూర్తిదాయకమంటున్నారు. బీజేపీ సాంస్కృతిక విభాగ అధ్యక్షులు గుండాల గోపినాథ్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్య యాదవ్, బీజేపీ తూర్పు మండల మహిళా మోర్చా నాయకురాలు విగ్రహాల కళ్యాణి, బీజేపీ తూర్పు మండల ఉపాధ్యక్షులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితర నాయకులు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈరోజు మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్ కార్యక్రమం 115వ ఎపిసోడ్ను మేము ఇక్కడ స్థానికులతో కలిసి వీక్షిస్తున్నాము. ఇది మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి నెల చివరి ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాము. మన గౌరవ ప్రధాన నరేంద్ర మంత్రి గారు ప్రధానమంత్రి గారు చెప్తున్న విషయాలను మేము పరిగణలో తీసుకుంటున్నాము. అనేకమైన విషయాలు అందరూ మంచి చేసే వాళ్ళని అప్రిషియేట్ చేయడం, అలాగే దేశంలో జరుగుతున్న విషయాలను మనం తెలియపరచడం ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో మనకి తెలియపరుస్తున్నారు. ముఖ్యంగా ఈ నెల 31 సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని మనం ఘనంగా జరుపుకోమని ప్రధానమంత్రి గారు మనకు తెలియజేశారు. ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతిని మనము ఏకతా దివస్గా జరుపుకొని ఆయన ఘన నివాళి అర్పించమన్నారు. అలాగే బిర్సా ముండా గారి జయంతిని కూడా రేపు నెలలో 15వ తేదీ జరుపుకోమన్నారు. ఈ విధంగా స్వాతంత్ర సమర యోధులను గుర్తించి వారి జయంతుల్ని జరుపుకుని వారికి నివాళులు అర్పించమన్నారు. అలాగే మన దేశాన్ని ఆత్మనిర్భర్ భారత్ దిశగా మన మోరీ గారు తీసుకునిల్తున్నారు. ఇంతకుముందు మనం సెల్ ఫోన్ను కావాలంటే బయట నుంచి దిగుమతి చేసుకునేవారు, ఇప్పుడు మనమే ఎగుమతి చేస్తున్నాం. ఆ విధంగా ఆత్మనిర్భర్ భారత్కి ఎక్కువ ప్రాధాన్యత మోడీ గారు ఇస్తున్నారు. వివేకానంద గారి స్ఫూర్తితో ఆయన మంత్రంతో మనం సంకల్పం చేసి విజయం సాధించాలి, ఆ విధంగా వివేకానంద స్ఫూర్తితో మనం ముందుకు పోవాలని తెలియజేశారు. మన దేశ అభివృద్ధికి మనం అందరూ పాటుపడాలని, ముఖ్యంగా ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రతి నెల చివరి ఆదివారం అందరూ వీక్షించాలని కోరుకుంటూ జై భారత్. ప్రతి నెల జరుగుతున్నటువంటి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మేము నరేంద్ర మోడీ ఉపయోగించినటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పడడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. మోడీ గారు ఏదైతే చెప్తున్నారో పురాతన కళాఖండాలు కళను తీసుకొచ్చి ఈ భారతదేశానికి మళ్ళా పూర్వవైభవం తీసుకొస్తున్న ఉద్దేశంతో ఆ కళాఖండాలంతా కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా లేటెస్ట్గా కనుక్కున్న విషయం ఏంటంటే డిజిటల్ అరెస్ట్లో ఎవరైతే ఫోన్ల ద్వారా మోసం చేస్తారో, బ్యాంకులను మోసం చేస్తారో వాళ్ళంతా కూడా డిజిటల్ ద్వారా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నూతనంగా ఎన్నో ఏళ్ళుగా పనిచేస్తున్న కళాఖండాలు అవి భారతదేశంతో తీసుకొచ్చి ఈ యొక్క భారతీయ మౌనతని కాపాడతారు. అదేవిధంగా 150 వసంతాలు పూర్తి సందర్భంగా శుభచంద్ర చట్టాలు మన బిర్సా ముండా గారి యొక్క జయంతుల్ని ఘనంగా జరుపుకొని ప్రపంచ దేశానికి తెలియజేయడం కోసం 150 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఇది ఈ అవకాశం మన మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో తిరుమల శ్రీవారిని టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం మరియు సినీ డైరెక్టర్ బీవీఎస్ రవి వేరువేరుగా దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం మరియు డైరెక్టర్ బీవీఎస్ రవి వేరువేరుగా దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో వీరు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు. తన కా సినిమా విడుదల సందర్భంగా ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకున్నట్లు కిరణ్ వెల్లడించారు. కా మూవీ ఈ దివాళీకి అక్టోబర్ 31 రిలీజ్ ఉంది. ఇంకో 4 డేస్లో ఏ సినిమా ఉన్నా సరే ముందు సోమవారి దగ్గరికి రావడం నాకు అలవాటు. ఖచ్చితంగా ఈ సినిమా నాకు చాలా ఇంపార్టెంట్. కా అనే సినిమా ఖచ్చితంగా సోమవారి ఆశీస్సులు ఉండాలి అని చెప్పి
అందుకనే వచ్చానండి. ఖచ్చితంగా సినిమా చూసి మీరు కూడా అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అవును సార్, ఏలే సార్, అంటే అక్కడ రిలీజియస్ పెద్ద రిలీజియస్ అవి ఉన్నాయి కదా, థియేటర్స్ అవి ఇవి అంత అవైలబిలిటీ లేదు. ముందు ఇక్కడ రిలీజ్ చేసి మీ అందరికీ నచ్చి మీరు అందరూ సక్సెస్ చేస్తే తర్వాత వేరే లాంగ్వేజ్ తీసుకుంటారు. నెక్స్ట్ ఉన్నాయండి, ఒక 3 ప్రాజెక్ట్స్ అవుతున్నాయి నెక్స్ట్. ముందు ఈ దీవాలికి మీరు సినిమా చూడండి, మీ అందరూ ఈ సినిమాతో మంచి బాగుందని అందరూ మీరు అందరూ సపోర్ట్ చేస్తే ఇంకా మంచి సినిమాలన్నీ చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. శుక్రవారం నాడు సాయంత్రం 8:30కి ఆహాలో అన్స్టాపబుల్ సీజన్4 మొదలైంది. బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆయన వ్యాఖ్యాతగా ఆయన హోస్ట్గా అది 3 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా అమోఘంగా సాగుతోంది. ఈసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు వచ్చి ఫస్ట్ ఎపిసోడ్ ఆయన చేశారు. అది చాలా విజయవంతమైన సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ఆయనకి ఆలంబడి కృతజ్ఞతలు చెప్పుకుని మరింత విజయాలు మాకు ఇవ్వాలి, ఇలాంటి సినిమాలు ఇలాంటి ప్రోగ్రాములు మాకు చేయడానికి బలం ఇవ్వాలని స్వామివారిని దర్శించుకుని ఈ ప్రతిఫలం కూడా ఆయన కాళ్ళ దగ్గరే పెట్టడానికి వచ్చాను. నెక్స్ట్ చిరంజీవి గారితోనూ రవితేజ్ గారితోనూ ప్లాన్ చేస్తున్నాము. అలాగే హిందీ సినిమా కూడా జరుగుతుంది రైటింగ్ సైడ్. ఇప్పుడు ప్రస్తుతం ఈ 2-3 నెలలు మాత్రం అన్స్టాపబుల్ కార్యక్రమంలోనే బిజీగా ఉంటాం. నేను ఎప్పుడు చేసినట్టుగానే సోషల్ టాపిక్, ప్రజలకు ఉపయోగపడే టాపిక్, ఎందుకంటే చిరంజీవి గారు డ్యాన్సులు ఫైట్లు అన్నీ చూసేశారు. ఆయన ఎప్పుడైతే సోషల్ టాపిక్ మాట్లాడారో అప్పుడు అన్ని జనం ఆదరించారు, ఆయన్ని గౌరవించారు. ఎప్పుడు కూడా సీనియర్ యాక్టర్స్, సీనియర్ హీరోస్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సినిమాలు తీస్తే బాగా ఆదరిస్తారు, జనం వింటారు, ఎక్కువ మందికి తెలుస్తాయి అనే ఉద్దేశంతో మేము ప్రయత్నిస్తుంటాం. అందులోనే అన్స్టాపుల్లో కూడా ఎప్పుడైనా సరే మీరు చూస్తే సోషల్ టాపిక్ కూడా ఉంటుంది. అలాగే చిరంజీవి గారి సినిమాల్లో ఠాగూర్ గారు అట్లా, ఇందిరా గారు అట్లా. కార్వేటి నగరం మండలం అన్నూరు పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఆత్మీయ సమావేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రమేష్ బాబు ఆధ్వర్యంలో జరిగింది. ఈ ఆత్మీయ సమావేశానికి డీసీసీబీ అధ్యక్షులు పోర్టుగారి భాస్కర్ మరియు కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ రాంభూపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాబోయే సంస్థాగత ఎన్నికలకు మరియు 29లో జరిగే సాధారణ ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని చర్చించారు. ప్రతి మండలం నుంచి కార్యకర్తలు ఉత్సాహంగా ముందుండి రాబోయే ఎన్నికలను ఎదుర్కోవాలని వారు సూచించారు. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలమైందని దుయ్యబట్టారు. కాబట్టి ఇక ప్రజలకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ ఒకటే న్యాయం చేయగలరని ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి అందరూ కలిసికట్టుగా పనిచేసి రాబోయే ఎన్నికలకు సిద్ధమవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాలసముద్రం అధ్యక్షులు, రైతు నాయకులు జయచంద్రరాజు, మాజీ రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షులు గౌతమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాబోయే కాలంలో సారాలతో ఏకమై వాళ్ళ ఆదేశాలని మనం పాటిస్తూ ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుగా పనిచేయడం కోసం మనమందరం ఒక మంచి దృఢ సంకల్పంతో ముందుకెళ్ళాలి. కాబట్టి మీరందరూ కూడా దయచేసి గతంలో చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు, మనస్పర్ధలు లేకుండా ప్రతిసారి మనం ఇంకా భవిష్యత్తులో అందరూ కలిసిమెలిసి ముందుకు పోతేనే ఈ పార్టీని ముందుకు తేగలం. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాము కూటమి ప్రభుత్వం రాకముందు చాలా ఐక్యమత్యంగా ఉండి కూటమి ప్రభుత్వం, ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి కూడా చిన్నభిన్నమైపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ ప్రజల్లో మమేకమై ప్రజలకు మంచి సంక్షేమ పథకాన్ని అందించట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే మంచి చేయరో వాళ్ళని మన ప్రజలు ఖచ్చితంగా బయటపెట్టే పరిస్థితుల్లో చూస్తున్నాము. ఇక్కడ అన్ని మండలాల నుంచి విచ్చేసినటువంటి మాజీ మండల అధ్యక్షులు, అలాగే జిల్లా కార్యవర్గ సభ్యులు, ఎస్ఎస్ఎల్ కమిటీ కార్యవర్గ సభ్యులు, అన్ని కమిటీల అనుబంధ సంఘాల నాయకులందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కేంద్రంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో భవిష్యత్తు దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీదే, దీనిలో అనుమానం ఎవరు పడాల్సిన పని లేదు. ఒక గత ఎన్నికల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా రాబోయే ఎన్నికల్లో భవిష్యత్తు 100కి 100 పాళ్ళు కాంగ్రెస్ పార్టీదే. కార్యకర్తలందరూ సంఘటితంగా సమాయత్తమై రాబోయే అన్ని ఎన్నికలను సమర్థవంతంగా మనము ఎదుర్కోవాలని ఈ సందర్భంగా నేను కార్యకర్తలని నాయకుల్ని అందరినీ కోరుకుంటున్నాను. పోలీసు సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 28, 2024 నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉదయం 9 గంటలకు రక్తదాన శిబిరం నిర్వహించబడుతుందని, రక్తదానం చేయటానికి మరియు ప్రాణాలను రక్షించడంలో సహాయపడడానికి ఆసక్తి గల యువ వాలంటీర్లను ప్రోత్సహిస్తున్నామని మరియు ఆహ్వానిస్తున్నామని నగర సర్కిల్ ఇన్స్పెక్టర్ పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం.
నగరి పట్టణ ప్రజలు మరియు యువత అందరికీ మా యొక్క మనవి ఏమంటే పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మేమందరం కూడా నగరి పట్టణ ప్రజలందరి చేత ఎవరెవరైతే ఇంట్రెస్ట్ గా ఉండి వాలంటీర్ గా రక్తదానాన్ని చేయగలరో వాళ్ళందరితో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నాం రేపు అనగా 28వ తేదీ ఉదయం 9:30 గంటలకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది దీంట్లో ఆసక్తి ఉండి ఏదైనా స్వచ్ఛంద సేవ చేయగల యువత ఎవరైనా సరే వారంతకు వారగా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం ఇది ప్యూర్లీ గవర్నమెంట్ హాస్పిటల్లోనే జరుగుతుంది ఏదైనా మన వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఆపదల్లో ఉన్నప్పుడు అటువంటి వారికి ఈ రక్తం అనేది మీరు చేసే చాలా దానాల్లో కూడా ఇది గొప్ప దానంగా పరిగణించబడుతుంది కాబట్టి మిమ్మల్ని అందరికీ స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలవడం జరుగుతుంది నా మనవిని మన్నించి అందరూ వస్తారని కోరుకుంటున్నాను థాంక్ యూ వెరీ మచ్ తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం వెదురుకుప్పం పెనుమూరు పాలసముద్రం మండలాలలో ప్రారంభించారు ఈ సందర్భంగా పాలసముద్రం మండలంలో సభ్యత్వ నమోదు చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారని ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు కార్యకర్తలు ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షలు కుటుంబ సభ్యులకు అందజేస్తారని అన్నారు సహజ మరణానికి 10,000 ఇస్తారని దేశంలో ఏ పార్టీ అధ్యక్షులు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సభ్యత్వ నమోదు చేసిన కార్యకర్తలకు భరోసా ఇచ్చిన ఏకైక జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడని కొనియాడారు అనంతరం రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి భీమ్ మాట్లాడుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పాలసముద్రం మండలంలో అధిక శాతం నమోదు చేయాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న పని అభివృద్ధిపై కొనియాడారు ఈ కార్యక్రమంలో గంగాధర్ నెల్లూరు మండల అధ్యక్షులు స్వామిదాస్ ఎస్ఎస్ఎల్ నియోజకవర్గ అధ్యక్షులు గుండయ్య తదితరులు పాల్గొన్నారు మన సభ్యత నమోదు చేసుకోవడం ఆనవాయితీ అందులో భాగంగానే మన ఈ సంవత్సరం మనం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత చాలా సంతోషకరమైన ఆహ్లాదకరమైన సమయాల్లో మనం మొట్టమొదటిసారిగా ఈ సభ్యత నమోదుని కార్యక్రమాన్ని మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రారంభించడం జరిగింది అదే రోజున మన ఎమ్మెల్యే గారు కూడా 6 మండలాల్లో విస్తృతంగా తిరిగి నిన్న కార్వేట్ నగరం ఎస్ఆర్పురం అలాగే జీడీ నెల్లూరు మండలాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈరోజు ఉదయం నుంచి వెదురుకుప్పం పెనుమూరు అలాగే పాలసముద్ర మండలంలో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నారు ఇందులో భాగంగానే ఇక్కడికి మనం ఈరోజు రావడం జరిగింది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి జగన్ ఒక యుద్ధ వీరుడు జగన్ ఓడిపోయినా ప్రజలంతా ఆయన వెనకే ఉన్నారు జగన్ లాంటి నాయకుడు రాజకీయాల్లో చాలా అరుదు షర్మిల లాంటి చెల్లి జగన్మోహన్ రెడ్డికి ఉండటం మాకు చాలా బాధ కలుగుతోంది షర్మిల నేడు రాజకీయంగా ఒంటరి అయిపోయారు మీడియా సమావేశంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి మహిళలను దూషించిన స్టార్ కృష్ణ అలియాస్ కాఫీ కృష్ణయ్యపై చర్యలు తీసుకోవాలి వడమాలపేట మండలం ఎస్వీపురం దళిత మహిళలు డిమాండ్ పుత్తూరులో సినీ హీరో కిరణ్ అబ్బవరం సందడి పుత్తూరులోని కటిజా హోటల్ కి విచ్చేసిన సినీ హీరో కిరణ్ అబ్బవరం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం